ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. బోరో శారదా మాతాజీ, బోరో లక్ష్మణ స్వామికి. శ్రీ పార్వతి ప్రియ సూత, శ్రీ పార్వతి ప్రియ సూత, నీ పాద పద్మముల పూజ నిత్యము చేతో. శ్రీ ఓం గణేశ రావ పాలించి మము బ్రోవ, శ్రీ ఓం గణేశ రావ పాలించి మము బ్రోవ, శ్రీ ఓం గణేశ రావ పాలించి మము బ్రోవ, పాలించి మము బ్రోవ, శ్రీ ఓం గణేశ రావ పాలించి మము బ్రోవ, శ్రీ ఓం గణేశ రావ. శివ గంగ కళ్యాణము ఆరు భాగాల చరిత్ర చిందు యక్షగానం మూడవ భాగం వినిపించేవారు పుణ్యటి లచ్చరం బృందం, గ్రామం దాని మండల సారంగపూర్, జిల్లా నిర్మల్ వారిచే. పాత్రధారులు పుల్లింటి లచ్చరం, పుల్లింటి రాజేశ్వర్, పుల్లింటి శేఖర్, పుల్లింటి గంగాధర్, గడ్డం సాయిలు, తబల పుల్లింటి అమృతి. అందుకునేవారు పుల్లింటి సులోచన, పుల్లింటి లక్ష్మి, పుల్లింటి దివ్యరాణి, పుల్లింటి గౌతమి. మహారాణి
అయ్యా శ్రీనేలా కంట తల్లి. మా యొక్క మృదు నామము నీకు నిలంబడి ఉండవచ్చునా? ఏమి పేరు కావచ్చును తల్లి? మీ పేరు చెప్పండి. నిజము కదా? అది విధము తల్లి. అంగనవినవే నన్నడిన తీరు పొంగుచో తెలిపేదా పూర్వకత నీకు. శంకుబోయుడు తర్రి చెడరో వినవ పంకజ కియు తల్లి పనతి కమలంబ అమ్మ వయమ్మ. మా యొక్క నగరమైన వేలూరి సీమయుమ యొక్క స్థాపితము స్థాపితము వేలూరి సీమ లోపలైన మా కులమైన గుండ్ల వారము గుండ్ల వారలు. అది కాకుండా మా యొక్క నాయన గారైన శంకుబోయుడు మా యొక్క నాయన గారు అంటారు. శంకుబోయుడు మీ నాయన గారు? 9 నెల్లు మోసి 10 నెల్లు గారవించి చిన్ననాటి నుండి గోరుముద్దలు పెట్టి ఇలాంటి యవ్వన స్త్రీ చేసినటువంటి మా యొక్క తల్లైన కమలమ్మ అంటారు. కమలమ్మ అది అది విధమమ్మా. ఇంకేదో చెప్పండి తల్లి. అన్నలు ఎడుగురు అతి బలు అన్నలు ఎడుగురు అతి బలు అమ్మ ఉన్నారు యుర్విలో యుర్వి మీదటను అమ్మ వయమ్మ. గలవాడు నడిపన్న నాయన నతిబోయుడమ్మ నీల జాడలు తీసు నీలవరు నీల జాడలు తీసు నీలవర్ణుండు ధరణి శ్రీ బొంబాయి దాముడైనట్టి మరవ కాదల చెటి మగవారు అమ్మ. ప్రేమగలవాడు నడిపన్న నతిబోయుడు నీల జడలు తీసు నీలవర్ణుడు ఆశబోయు శంకుబోయు ఇలాంటిగా ఏడుగురు అన్నయ్యలైన నా యొక్క తోబుట్టు వారలమ్మా. అంగన బంగారు తలకుల గంగనోయమ్మ తెలిపేదా బాసు రంగి విడవమ్మ అంగన
గంగా భవాని అంటారు. గంగా భవాని, గంగా భాగీరథ అంటారు. గంగా భాగీరథ, గంగా అంటారు. గంగవ్వ దొరసాని అంటారా? ఇలాంటిగా నా మృదు నామము గంగా భాగీరథ అంటారు. ఇంకేది చెప్పడు తల్లి. నిజముగానా? అవునవును. పచ్చలు దాపిన మంచి పతకహారము, పచ్చలు దాపిన మంచి పతకహారము, పచ్చలు దాపిన మంచి పతకహారము, వజ్రవైడ్యూరములు వరమన కిక్కిరాకిన రఘుపురుషులైనటువంటి బంగారము తలక్ తలక్ తలకమైనటువంటి మెరుస్తున్నటువంటి వజ్ర దేహములు ధరించినటువంటి నా మిహి నిండా నా భూషణము ధరించి ఈ సభా మందిరానికి వచ్చినటువంటి దానను నా నిజనము గంగా భవాని అంటారో అంటారమ్మా? నిజముగా చెప్పడు తల్లి. ఇరవుగా బొంబాయి పూరి ఇరవుగా బొంబాయి పూరి ఈశుడోయం, శంకు బోయుడు మీ తండ్రి, కమలాంబ మీ తల్లి, నీ పేరు గంగా భవాని. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు జనని? అది కాకుండా ఏడుగురు అన్నయ్యలైనా వేలూరి సీమ లోపల జలము లోపలైనా చికారులకు వెళ్ళారు. ఏడుగురు అన్నయ్యలు చికారులకు వెళ్ళారు. వెళ్ళారు కావున ఆ చికారులకు వెళ్ళినటువంటి అన్నయ్యలకు ఏడుగురికి ఎలాంటి ఆ యొక్క జలము లోపల ఆని ఆకటములు జరగకుండగా క్షేమమున మా గృహస్థలము చేరలని చెప్పి మా కులదైవమైనటువంటి పరమేశ్వరునైనా ఆ కైలాసవాసుని శివాశంకరునైనా గంగా భవాని వేడుచున్నదని చెప్పి వేరు వేయించి ఒకసారి వేడుకుంటూ మీ అన్నయ్యల కోసం మీ అన్నయ్యలకు ఎటువంటి హాని కలగకూడదని చెప్పి వేడుకుంటూ వేడుకుంటూ ఇంటికి వెళ్తావా? సరేనమ్మా వెళ్ళిరండి. గంగాదేవైనా కానీ అన్నల కోసం ఎదురు చూస్తున్నదో. జటాజూటదారుడవు, త్రినేత్రదారుడవు, నిన్ను చెరనట్టు చొచ్చిన వారిని ఎలాంటి ఆని ఆకటములు జరగకుండా కాపాడేవాడవే. కానీ ఈనాడు ఈ ఏలూరు సీమ లోపల అన్నయ్యలు ఆ ఏడుగురు అన్నయ్యలు చీకళ్ళకు వెళ్ళారు. అట్టి చీకళ్ళ లోపల అన్నయ్యలకు ఎలాంటి ఆనయం కలగకుండా క్షేమమున నా గృహస్థలము చేరేటట్టుగా చూడు స్వామి పరమేశ్వర శంకర. కలకూట శంకర శంకరా కాలకూట బాచకారి
కూటాయిషమునైనా త్రాగి గలబు లోపల దాచినటువంటి గరలకంటుడవు. నీ భక్తులకు ఎలాంటి ఆపదలు కలగకుండగా, ఏలాంటి అష్ట కష్టములు కలగకుండా కడతీర్చేవాడవే. నా అన్నయ్యలకు కూడా ఏలాంటి ఆనియు కలగకుండగా క్షేమమున తిరిగి వచ్చేటట్టుగా చూడు స్వామి పరమేశ్వర శంకర. ఓహో, గంగాబాయి తిరగని ఏడంతల మేడపైన ఇక్కడ అన్నల కోసం ఎదురు చూచుకుంటా ఉన్నదో. వరమురా గుల్ల వరమురా మేము నీరు చపలు వట్టే వరమురా. వరమురా గుల్ల వరమురా మేము నీరు చపలు వట్టే వరమురా. అబ్బా అబ్బా అబ్బా, పొద్దున్నాగా తిరిగి 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 అవును కాళ్ళు కట్టెలైతున్నాయి, కానీ వాగులోకి వెళ్ళినా ఒక్క శాప తీసుకొద్దామన్నా కూడా ఒక శాప దొరుకుతలేదు. ఎంతకని తిరుగుదాము, మరి ఆకలి అవుతున్నది ఇప్పుడు. ఆకలి అవుతుందా? ఆకలి అయితే చిరవత కోదాం పని అన్నయ్యా. పోదాం పా. తల్లి దండాలమ్మ దండాలమ్మ మాయమ్మ దండాలమ్మ దండాలమ్మ. తమ పాదములకైనా ఇదే 10,000 వందములు తల్లి. అన్నయ్యా ఎంత ప్రేమ ఉన్నారు చెల్లెలకు. అన్నావస్తి రమీరలు కన్నీయలు లేకపోయి కడు వేడుకతో కన్నీయలు లేకపోయి కడు వేడుకతో పన్నుగ ప్రొద్దులు బాయను తిన్నక పోచేయారండి తిరమతితోను. మీరైనా వేలూరు సీమ లోపల చీకరులకు వెళ్ళారు, శీఘ్ర వేగురమును వచ్చారు. అమ్మా వచ్చారు కానీ గంగాదేవి కన్నీయలు అనగా మా వదినలు మీ యొక్క భార్యలు. కన్నీయలు మీకు అన్నం పెట్టడానికి వదినలు లేరు అన్నయ్య. వదినలు లేరా? నేనైనా భోజనం పెడతాను, మీరు భోంచేయండి అన్నయ్య. అమ్మా నీ చేతులకు మేము పని చెప్పడమా? ఒక చిన్న మాట గంగాదేవి భార్యలు మీ వదినలు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇంట్లో ఎవరు లేరు, ఎటు పోయారు?
ఇంటి లోపల ఎవరు చూసినా ఎవరు కనబడతలేరు. అవును, ఈ గృహస్థలం లోపల ఒక్కదానివే నీ ఉన్నావు అని అంటున్నావు. మాదిరి ఇక్కడే వెళ్ళిందని అంటున్నావా? అది విధము పని కోసరము వారు పని కొరకైనా వెళ్ళిపోయారు అన్నయ్య. ఇంటి లోపల ఉండకుండగా పనులకని చెప్పి వెళ్ళిపోయారు. అంటే మన వదినలు ఏడుగురు, ఆ ఏడుగురుల నుంచి కొంతమంది పనికి వెళ్ళారట్టున్నావా? వేగ తాటి మా వదినలు త్వరగా ఎందే గీరే తల్లి కల్పావల్లి. మరి ఇంకా ముగ్గురు ఉంటారు కదా. అవును, ఇంకా ముగ్గురు ఏ పని విచారముకై వెళ్ళారమ్మా? అలా ఇంకా ముగ్గురు ఎక్కడ వెళ్ళారు చెల్లెలని అంటున్నా? అది విధము నువ్వు చెల్ల కావాలి దవ్వు నా పోయినారు నెలైనా. నువ్వు చెల్ల కావాలట ఆ పనికని చెప్పి ముగ్గురు అది నెలలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు నిజముగా. నలుగురు కొంతమంది ఏమో పనులకు వెళ్ళారు. అవును, దొర అంటే నూరు జన్ల కావాలి కొంతమంది వెళ్ళారు. నిజము. కానీ మన ఇంటి లోపల మన కల తల్లిదండ్రులు వేయా మన తల్లిదండ్రులు మరువెందు తల్లి కల్పవల్లి. వెళ్ళారు పనులకు వెళ్ళారు. చేతగాని వాళ్ళు మన కన్న తల్లిదండ్రులు వృద్ధులు అనగా చేతవాణి వాళ్ళు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా? అలానా, మన తల్లిదండ్రులు ఎక్కడ వెళ్ళారు అంటున్నావా? దొరగారి చేవళ్ళు తరుముక పోయినారు ఉన్నటువంటి జవాన్లు వచ్చి మీరు పనులకైనా రాలేరు శంకుబోయుడని చెప్పి చెప్పి మన తల్లినైన ఇంటి పనికి నాయననైనా వారి యొక్క వ్యవసాయం లోపల పనులకైనా దొరగారి జవాన్లు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే మంచిదే గాని పెట్టుతాను. అయితే మంచిదే గాని తల్లి పనికి పోయినారు ఇప్పుడైనా గాని మాకు అన్నం పెట్టు. సరేను అన్నయ్య, పెట్టగలను, కూర్చుండండి.
శివగంగ కళ్యాణం ఆరు భాగాల చరిత్ర చిందు యక్షగానం మూడవ భాగం వినిపించాం. వినిపించిన వారు గ్రామం దని మండలి సారంగపూర్ జిల్లా నిర్మల్ వారిచే పాత్రధారులు పులింటి లచ్చారాం, పులింటి రాజేశ్వర్, పులింటి శేఖర్, పులింటి గంగాధర్ గడ్డం సాయిలు, తపలా పులింటి అమృతి, అందుకునేవారు పులింటి సులోచన, పులింటి లక్ష్మి, పులింటి దివ్యరాణి, పులింటి గౌతమిచే. మూడవ భాగం వినిపించాం. మంగళంబని పాడరే పొంగుసు సాత్య గంగదారునకు, మంగళంబని పాడరే పొంగుసు సాత్య గంగదారునకు, మంగళంబని పాడరే సాత్య గంగదారునకు, మంగళంబని పాడరే పొంగుసు సాత్య గంగదారునకు. అంగనులంతయు చెంగలించి సారంగ నాయకుని వేడా, అంగనులందరూ చెంగలించి సారంగ నాయకుని చేరా, ఆలింగమూర్తిని వేడా, ఆలింగమూర్తిని వేడా, మంగళమ్మని పాడరే పొంగుసు సాత్య గంగదారునకు, మంగళమ్మని పాడరే పొంగుసు సత్య గంగదారునకు. వెన్నెల పురి వాసుడే మలనమోతో దండదారుడు, వెన్నెల పురి నేత్రుడే సత్య గంగదారునకు, సలమదేవి చల్లని కడువా మెల్లెన మెల్లెన దించి, చలమదేవి మెల్లెన కడవా చలన చల్లను బెలసి, కాళింగమూర్తిని వేడా, కాళింగమూర్తిని వేడా, మంగళంబని సాత్య గంగదారునకు, మంగళంబని పాడరే పొంగుతు సాత్య గంగ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.